రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలు కూడా కొడితే కొట్టించుకున్నారు, గెలితే గెలించుకున్నారండి. తిరిగి కేసులు కూడా పెట్టించుకున్నారు. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టి వేధించారు వీళ్ళంతా. ఇది ఇప్పటి వరకు జరుగుతున్న కథ. అయితే టీడీపీ శ్రేణులు తిరగబడటం మొదలుపెట్టి అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మేము కొడితే కొట్టించుకోవాలి కదా, తిరగబడటం ఏంటండి. ఇక్కడ పొంగనూరు దగ్గరికి వచ్చేటప్పటికి పెద్దిరెడ్డి గారి గౌరవం, ఆయన పరువు కాపాడాలనుకుని బుల్లిరెడ్డి గారు, అంటే ఎస్పీ బుల్లిరెడ్డి గారు ఆయన చేస్తూ ప్రయత్నం చేశాడు. అంటే ఈయన పొంగనూరులో ఇక్కడ పనిటీళ్ళకి ఆయన ప్రెస్ మీట్ నేను చూశాను, ఆయన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడడం, విలేకరులతో మాట్లాడడం చూశాను. చాలా ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతున్నాడు. యాక్చువల్గా వైసీపీ పార్టీ నాయకులు వ్యక్తం చేయాల్సిన అభిప్రాయాన్ని ఎస్పీ గారు, చాలా చిన్న చిన్న వయసు, ఆయనకి చాలా భవిష్యత్తు ఉంది, అటువంటి వ్యక్తి మంచి పదవిలో చిన్న వయసులో వచ్చాడు, యాక్చువల్గా ఏసీపీగా ఉండాలి, మన ప్రభుత్వమే కాబట్టి వచ్చేసాడు ఆయన ఎస్పీ కూడా అయినా, కాబట్టి ఆ రుణం తీర్చుకుంటున్నాడు, ఆ కృతజ్ఞత చూపిస్తున్నాడు ఆయన. ఇక డైరెక్ట్ గా అధికారుల మీద, మంత్రుల మీద వ్యక్తిగత కామెంట్స్ వద్దనుకోండి. వ్యక్తిగత కామెంట్ కదండి, ఆయన మాట్లాడిన మాటల విలేకరుల మీద కానీ, అక్కడ ఆ పార్టీ నాయకుల మీద కానీ ఏకదాటిగా దాడి చేసిన విధానం చూసిన తర్వాత, ఆయన ఫ్రస్ట్రేషన్ చూసిన తర్వాత అలా అనిపిస్తుందండి. ఎందుకంటే అక్కడ పోలీసులు కూడా గాయపడ్డారు, పోలీసులు కూడా, ఒక మహిళా కానిస్టేబుల్ ఆవిడకి కాళ్ళు కూడా ఇరిపోయినట్టు ఉంది, చాలా బాధపడతా ఉంది. ఒక పెద్ద ఆయన పోలీసు ఆయనకి ఒళ్ళంతా రక్తగాలి. అయితే మరి వీళ్ళందరూ ఎరగొట్టేసినటువంటి అమాయకుల్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళని కాపాడతా, అవతల ఉన్న నాయకుల్ని, ఒక ఆయన తెలుగుదేశం ఆయనకు, ఆయన వయసులో పెద్ద ఆయనే నిలువున కొప్పుకూలిపోయి ఉన్నాడు. ముగ్గురు నలుగురు పోలీసులు కలిపి దాడి చేస్తారు అక్కడ. అసలు వీళ్ళు పోరు సరే పొంగనూరు ఆ సెంటర్లో బైపాస్ రోడ్లో వీళ్ళు ఎందుకు గుమ్ముకూడారని చెప్పి అడుగుతున్నాడు ఆయన. పొంగనూరు వెళ్ళడానికి బార్గెట్లు ఎందుకు కట్టాలండి వీళ్ళు? పొంగనూరులోకి వెళ్ళడానికి ఇవాళ ఉదయం నుంచి బార్గెట్లు వేశారు. మరి వైసీపీ కార్యకర్తలు వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నప్పుడు మరి పోలీసు వ్యవస్థ ఏం చేసిందండి? వాళ్ళు నిలువరించొద్దా? ఇప్పుడు ఏ బీజేపీ వాళ్ళో, టీడీపీ వాళ్ళో, జనసేన వాళ్ళో ఏదో ఒక నిరసన కార్యక్రమం, లేకపోతే ఉద్యోగ సంఘాల్లో ఒక నిరసన కార్యక్రమం ప్రకటిస్తే వాళ్ళని ఇంట్లోంచి అడుగు బయట పెట్టిన వాటి. మరి వీళ్ళ వైసీపీ వాళ్ళని ఎందుకు వదిలేశారంటే యథేచ్ఛగానే వాళ్ళు ఆ రౌడీ మోకలు అని చెప్తున్నాడు ఆయన. ప్రీ ప్లాన్ అంటున్నాడు ఆ ఎస్పీ గారు. మరి ప్రీ ప్లాన్ అన్నప్పుడు మరి వాళ్ళందరినీ ఎలాగో వదిలిపెట్టాడండి? వాళ్ళు అదుపు చేయాలి కదా. ఒక సమూహం, ఒక పార్టీ నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన, ఈ రాష్ట్రంలో చాలా అతిపెద్ద పార్టీ, ఆయన పర్యటన ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ శ్రేణులు ఆ దారి పొడవునే ఎక్కడైతే అక్కడ ఆపి ఆయనకి స్వాగత సత్కారాలు చేస్తారో, ఆయన 2 నిమిషాలు ప్రసంగం వింటారో, ఆయన స్వాగతిస్తారో. అటువంటిప్పుడు అక్కడ ఆ బైపాస్ రోడ్లో నిలబడితే ఇంక అభ్యంతరం ఏంటి? ఊళ్ళోకి వెళ్లకుండా బ్యారికేడ్లు పెట్టాడు. కనీసం బస్సులు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా వెళ్ళలేదు లోపలికి. అయితే ఇక్కడ ఈ గొడవ జరుగుతుందో సరే, మరి అంగళ్ళ దగ్గర ఎందుకు ఎవరండి బాధ్యులు? చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు, డైరెక్ట్గా రాళ్ళు విసిరారు, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక ఇది చానాళ్ళు భరించారు. చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి చూసుకుందోరా బండితి నాని అన్న మాట వచ్చిందంటే ఇక ఏ రేంజ్లో మిగతా వాళ్ళకి ఆవేశపడతారండి కార్యకర్తలు? డెఫినెట్గా వాళ్ళందరూ ఇదెవరా ఈ పోలీసు వాళ్ళందరూ అదుపు చేసి వాళ్ళు ఎవరి మీద లాఠీ చార్జ్ చేయాలి? ఎవరైతే పర్యటన నడుపుకుంటున్నారో, ఎవరైతే నల్ల జెండాలు ఎగరేస్తున్నారో వాళ్ళు సర్ది చెప్పన పంపాలి, లేదా వాళ్ళు అదుపు చేసి లోపలన్నా నిర్బంధించాలి. ఈ వీళ్ళ కార్యక్రమానికి అడ్డొస్తున్న వాళ్ళని వాళ్ళని అంట పెట్టుకుని వీళ్ళు రాళ్ళు గెరేసి వాళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తే పోలీసులు మొట్టమొదటిగా తెలుగుదేశం కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేశారు. వైసీపీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు రాళ్ళు రువ్వుకున్నారు. వాళ్ళు రాళ్ళు వైసీపీ కార్యకర్తలు రాళ్ళు రువ్వి కవ్విస్తే తెలుగుదేశం వాళ్ళు ముద్దెట్టుకుంటారండి. వాళ్ళు కూడా తిరగబడతారు కదా, ఎన్నాళ్ళు భరిస్తారు? తిరగబడ్డారు. తిరగబడిన తర్వాత లాఠీ చార్జ్ చేశారు. వైసీపీ వాళ్ళని వదిలేసి టీడీపీ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. మరి టీడీపీ వాళ్ళు మన పోలీసులు ఏకపక్షంగా లాఠీ చార్జ్ చేస్తే వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? వాళ్ళు తిరిగి రాళ్ల వర్షం కురిపించారు. పోలీసు వాళ్ళు కూడా రాళ్ళు గెరేశారు. ఆఖరికి వాళ్ళు పరిగెట్టుకుని వెళ్ళి ఆ వ్యాన్లు వెనకాల దాక్కోవాల్సి వచ్చింది. అక్కడ పోలీసు వాహనాలు ధ్వంసం. ఇంత విధ్వంసానికి కారణం ఎవరండి? అది కదా గమనించాలి. దీని మీద చాలా లోతుగా దర్యాప్తు చేస్తాం, దీన్ని ఎవరిని వదిలిపెట్టి ప్రసక్తి లేదు, వీళ్ళు ఇంట్రాగేట్ చేస్తాం కూడా అంటున్నారు. చేయండి. ముందు అసలు పొద్దున్న నుంచి ఈ నల్ల జెండాలు ఎగరేసిన వాళ్ళు వాళ్ళు కుట్ర ఉందంటే ఏ కుట్ర ఉందో వాళ్ళందరినీ కూర్చోబెట్టి విచారణ చేయండి. అసలు ఈ ఈ కార్యక్రమానికి అందరికీ బాధ్యులు వైసీపీ వాళ్ళు కాదని బాధ్యత వహించాల్సింది పోలీస్ వ్యవస్థ బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ప్రజా సంఘాలు కానీ
ఎవరైనా ఒక నిరసన కార్యక్రమం గొంతు విప్పితే గొంతు నొక్కుతున్నారు కాబట్టి వీళ్ళు ఎందుకు వదిలేశారు? ముందు ఆయన సమాధానం చెప్పాలా బుల్లిరెడ్డి గారు. సార్, శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారు పూతల పట్ల మాట్లాడుతున్నారు.